प्रिया फुड सह कार्यक्रम की अंदर की स्वागत पलकना इकड़ राजमंड्रिलो राजमंड्रिलो राजबाबू गारी विग्रह दर माड़ना राष्ट्रे इलांट विग्रह एक्ड़ा ले राजबाबू हास्य नग्रह एर्पट्टी प्रजा गोपतन विधा चुप्त असल तेलू सी रंग उकाल हास्य उकाल राजबाबू गार उंटारंडी 1936 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన రాజబాబు గారు తాతగారి ఇంట్లో నరసాపురంలో పుట్టారు. ఆయన బాల్యమంతా ఇక్కడ గోదావరి తీరంలోనే సాగింది. ఆయన నటించిన 376 సినిమాలు శతజయంతి జరుపుకునే 100 రోజులు ఆడాయి. మనం హీరో డేట్లు దొరికితే హీరోయిన్ డేట్లు దొరికితే సినిమా మొదలు పెడతాం. అప్పటిలో రాజబాబు గారి డేట్ దొరికితే సినిమా మొదలెట్టేవారు. అంత మహానటుడు రాజబాబు గారు. असल राजबाबु गुरिंचि चेप्पालंटे आयन असल पेरु पुण्यमूर्तुल अप्पलराजु अंटे राजमंड्रिलो बाल्यं गडिपिन राजबाबु गारु तर्वात मद्रास वेल्लारु सिनिमाल कोसं अक्कड राणिंचारु एंतो पेरु तेच्चुकुन्नारु अप्पटिकि एंतो फेमस रेलंगि गारु निर्मिंचिन समाजं चित्रंलो आयन फस्ट टाइम याक्ट चेशारु तर्वात सर्कार एक्स्प्रेस् अने सिनिमालो याक्ट चेशारु मंचि पेरु वच्चिंदि इंका आयन वेनक्कि तिरिगि चूडलेदंडि ఆయన 562 చిత్రాల్లో నటించారు. బాబు అండ్ బాబు అనే బ్యానర్ మీద రెండు చిత్రాలు నిర్మించారు కూడా. ఆయన 1983 ఫిబ్రవరి 14 దాకా ఈ భూమి మీద ఉన్నారు. ఒక హాస్య నటుడి ప్రస్తావనతో ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే హాస్యం మనిషి జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మీ అందరి జీవితాల్లో, ఇదివిటు ఆహా ప్రేక్షకుల అందరి జీవితాల్లో ఆనందం, సంతోషం వెల్లివిరియాలనే ఆకాంక్షతో ప్రియా ఫుడ్స్ ఆహా ప్రారంభిస్తున్నాను. వెల్కమ్ టు ప్రియా ఫుడ్స్ ఆహా. హల్వా ఇది నా మాడ్యులేషన్ కాదండి, ఏదో సినిమాలో రవితేజ్ గారు అంటారు. ఎనివే హల్వా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నేను ఇప్పుడు రాజమండ్రిలోని శ్రీనివాస నగర్లోని సర్వలక్ష్మి గారి పక్కన ధైర్యంగా నిల్చుని ఉన్నాను. ఆవిడ సగ్గుబియ్యంతో హల్వా చేస్తానన్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, మిఠాయి రంగు. ముందుగా మనం 6 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలండి. ఓకే. నానబెట్టేసుకున్న తర్వాత సగ్గుబియ్యం 1 కప్పు, అలాగే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టిన సగ్గుబియ్యానికి 2 కప్పులు పంచదార కలుపుకోవాలి. అది కూడా మనం దీంతో పాటే మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే. సగ్గుబియ్యం చక్కెర పడిందమ్మా. తర్వాత అలాగే కొంచెం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టారు కదా. నానబెట్టి మీకు పంచదార వేసాం కదండి, కొంచెం మనకి దోసరి పిండి ఉంటుంది చూసారా, ఆ దోసరి పిండి కొంచెం లూజ్గా ఉండాలి అన్నమాట. ఈ మిక్స్ మనం సగ్గుబియ్యం ఇందాక సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యం పంచదార కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి, దాన్ని ఇలాగ లూజ్ గా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ కి వచ్చింది, ఈ షేప్ కి వచ్చింది రైట్ అమ్మా. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత అమ్మా గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకోవాలి. ముందుగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత అండి మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పును తర్వాత బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని చేసుకోవాలన్నమాట. అమ్మ హైలో ఉందా పొయ్యి సిమ్లో ఉందా? సిమ్లోనే పెట్టానండి, ఎందుకంటే హైలో పెట్టామనుకోండి నెయ్యి దొరకవేని వాసన వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా నెయ్యితో చేసిన వస్తువులు మన ఇది ముఖ్యంగా జీడిపప్పును ఈ బాదం పప్పులు వేయించేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లోని. ఓకే ఇది తీసి పెట్టేస్తారా పక్కని? తీసి పెట్టాక ఇందులో అది వేస్తారా? ఇందులో అది పోసేస్తానండి. ఓకే ఓకే ఓకే. అంటే సగ్గుబియ్యం ఒక 4-5 గంటల సేపు నానబెట్టి అందులో కాస్త చక్కెర వేసి నీళ్లు వేసి మిక్సీ కొట్టి మెత్తగా జార్ జార్ నీళ్ళలా తయారైందన్నమాట. ఇలా చేసుకోవాలండి. అమ్మా అమ్మా అమ్మా. దోస పిండా చేసుకోవాలి. ఓకే. ఇంకా ఇందులో ఇంకేమైనా కలుపుతారా? అంటే ఇప్పుడు మనం దీన్ని తిప్పేటప్పుడు నెయ్యి పోస్తూ తిప్పుకుంటూ ఉండాలండి. అమ్మా లేదంటే ఉండలది అయిపోయి కాకుండా చక్క చేతికి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ అవుతుంది. నెయ్యి యాడ్ అవుతుంటుంది. వేయండి.
హల్వా మామూలుగా మనం మైదా పిండితో కూడా హల్వా చేస్తాము తర్వాత కొంతమంది గోధుమలు నానబెట్టి మిక్సీలో వేసి అది కూడా హల్వా చేస్తారు ఏదైనా గానీ ప్రాసెస్ ఏంటంటే బాగా జారుగా ఉంటుంది వాటరీగా ఉంటుంది దాన్ని బాగా మరిగించి మరిగించి మరిగించిన తర్వాత దగ్గరయ్యే కొంది తయారయ్యే పదార్థం హల్వా తినేటప్పుడు కూడా కొంచెం సాగుతుందన్నమాట అదే హల్వా ఇప్పుడు నెయ్యి మధ్య మధ్యలో ఎందుకు వేస్తున్నారమ్మా లేకుంటే ఉండలు చుట్టుకుంటుంది ఉండలు చుట్టుకోకుండా అంటే చేతికి కూడా అంటుకోకుండా మీరు చెప్పారు సార్ ఇప్పుడు సాగుతుందని అలా కూడా సాగక సాగకుండా చక్క స్మూత్ గా కరిగిపోయేటట్టు ఉండడానికి అన్నమాట ఓహో ఉండలు నెయ్యి యాడ్ చేస్తాం నెయ్యి కూడా యాడ్ చేస్తారు దగ్గరికి అయిపోయింది కదా బాగా ఇప్పుడు యాలకుల పొడి వేయాలమ్మా సరే కలర్ కూడాను మీకు ఇందాక చాలా సేపు వైట్ గా ఉంది కదా అవునమ్మా ఇప్పుడు మనం దేంతో చేసాం కూడా కలర్ తెలియకుండా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆ లైట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ ఇంకా పెట్టేసుకుంటే ఆరిపోయిన తర్వాత చాలా గట్టి పడిపోతుందండి ఆహా సాఫ్ట్ గా ఉండదు అంటే అలా కావాలనుకున్నా అలా కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి ఇప్పుడు ఇలా తీసేసుకుంటే మనం తినడానికి ఇప్పుడు అప్పుడు తినడానికి బాగుంటుంది ఇది తర్వాత రాండాని ఫ్రిడ్జ్ లో పెట్టినా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి మనం ఇలా తీసేసుకుంటే కొరికే కొద్ది మధురంగా ఉంటుంది రుచి అవునండి వేసేద్దాం యాలకుల పొడి వేసేద్దాం రైట్ అమ్మా అయిపోయిందా అయిపోయిందండి కొంచెం లాస్ట్ ఒక్కసారి కొంచెం నెయ్యి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అప్పుడు గాని మీరు శాంతించేటట్లేరే వేయండి అమ్మా సర్వింగ్ బౌల్ లో తీస్తానండి సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో